నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణ ప్రజలకు సొంత ఇంటికలను సహకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ అధ్యక్షతన బిఎల్సి అపార్ట్మెంట్ నందు ప్లాట్ కేటాయింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 802 మంది లబ్ధిదారులకు 3వ విడత ప్లాట్లు కేటాయింపు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ అధ్యక్షతన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో టిట్కో మరియు ఎన్సిసి అధికారులు, మున్సిపల్ అధికారులు, టీడీపీ పట్టణ మరియు నియోజకవర్గ నాయకులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యే కురుగుండ్లకు గజమాలలు వేసి శాలువాలతో సత్కరించారు మున్సిపల్ అధికారులు. కంప్యూటర్ లాటరీ పద్ధతిలో ప్రజల సమక్షంలో ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం జరిగింది. ఈ అభినందన సభలో ఎమ్మెల్యే సేవలను నాయకులు కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ పార్టీ నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ, బీజేపీ వంటి పార్టీల మోసపూరిత రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. మరి రాజకీయ ప్రవర్తించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి బస్సు యాత్ర వస్తే వాళ్ళని అడ్డుకొని వాళ్ళని కొట్టి రౌడీలు చేసి గందరగోళం చేసి ఈరోజు అవి కేసులు పెట్టి ఈరోజు పారిపోయినటువంటి దాఖలాలు. వాళ్ళ ప్రభుత్వం లేదు, పరిపాలన లేదు, ఏమీ లేకనే ఈరోజు ఇంత రౌడీలు చేశారంటే రేపు అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఇది నేను చెప్పేది కాదు, మరి మేము కూడా కడపడినటువంటి మరి తుపాకుల్ని గొడవల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని చూస్తున్నారు. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని అలాంటి పరిపాలన కానీ అలాంటి వ్యక్తం కానీ మనకు అవసరం లేదు. కాబట్టి మనం ఇప్పుడు టీవీలో చూసుంటారు ఏ విధంగా అల్లరి చేసింది, ఏ విధంగా గొడవ చేసింది, ఇవన్నీ కూడా ఒక పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ని కొట్టి గందరగోళం చేశారు. మరి ఆమె ఏడుస్తూ ఈరోజు కేసు పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే కాదు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా మరి ఒక ప్రొటెక్షన్ ఒక మరి బందోబస్తు ఉన్నటువంటి ఎస్ఓల్ని పెట్టారంటే వాళ్ళు ఎంత రాక్షసంగా ప్రవర్తించారో దీనికి అర్థమవుతా ఉంది. టీవీలో చూపించారు వాళ్ళు ఎంత రౌడీలు చేశారో. ఆ విధంగా రౌడీలు చేస్తే వాళ్ళ క్రేజ్ వస్తుందట, గొడవలు చేస్తే క్రేజ్ వస్తుందట, అది నాకు అర్థం కాదా. అంటే మనసులో పుట్టే క్రేజ్ వస్తుందా, పనులు చేస్తే క్రేజ్ వస్తుందా, మంచి పనులు చేస్తే క్రేజ్ వస్తుందా, ఏం చేస్తే క్రేజ్ వస్తుంది, 10 మందికి మంచి చేయాలి కానీ ఇలాంటి రాక్షసత్వంగా ఈ విధంగా ప్రవర్తన చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుతున్నా, ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వారు శిక్షించాలి. ఎలాంటి అన్నింపులు లేనటువంటి మరి కొన్ని మన దళితులు ఎమ్మెల్యే మీద ఎడిట్ చేసి తిట్టతో కూడా అతను మంచిగా ఎస్ఎల్ని కాపాడాలి, వాళ్ళు పేదవాళ్ళుగా ఉంటారని చెప్తే దాన్ని మార్చి ఎడిట్ చేసి తిట్టినట్టుగా టీవీలో పెట్టి వాళ్ళ మీద గందరగోళంగా మరి బొమ్మలు చేసి చెప్పులతో కొట్టి కాల్ చేయడం చేశారు. చివరికి వాళ్ళని పట్టుకున్నారు. అంతకు ముందు చూస్తే కోడికత్తి, కోడికత్తి తీసుకొని పొడుచుకొని అంటే దాన్ని కూడా క్రియ చేస్తుందట. ఏమంటే ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వంలో వాళ్ళు విధంగా చేశారని చెప్పి అంటారు, మాకు మహిళ వస్తుందని చెప్పి ఒక హోటల్లో పనిచేసే వాడిని ఆ విధంగా చేయించుకున్నారు. ఇప్పుడు కూడా ఒక తప్పు చేస్తే వాళ్ళు పిలిచాడు రిపోర్ట్ ఇవ్వాలి, తర్వాత పోవాలి, పిలిపించుకొని నేరుగా హైదరాబాద్ పోయి అక్కడ రిపోర్ట్ ఇస్తాడు. ఆ డిపార్ట్మెంట్ కూడా మన స్టేట్ డిపార్ట్మెంట్ కాదు, ఎయిర్పోర్ట్ లో ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ సెంటర్ సంబంధించింది. నాకు నమ్మకం లేదు ఈ పోలీసుల మీద అని చెప్పి తెలంగాణకి ఇచ్చి లేదా కేంద్రానికి ఇచ్చి కేంద్రం వచ్చేస్తారంటే మరి జరిగింది ఆ ఎయిర్పోర్ట్ లో. ఎయిర్పోర్ట్ లో ఉండేది కేంద్ర పోలీసులే. కాబట్టి మనం ఎక్కడా తప్పు చేయం, ఏదైనా ఉంటే మంచి వస్తా కానీ ఈ పార్టీ కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఎగ్జిట్ చేయని చెప్పారు కూడా తెలియజేస్తూ ఇలాంటి రౌడీలు మనకు అవసరం లేదని చెప్పారు కూడా తెలియజేస్తూ కేసీఆర్ మనకి ఇన్ని తప్పులు చేస్తే కేసీఆర్ మనకి ఇవ్వాల్సినటువంటి హక్కులు ఇవ్వకుండా మరి మనకు మోసం చేస్తే ఈరోజు
ఈ జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ తో చేతులు కలుపుతారు. మరి నరేంద్ర మోడీ మనకి ఇస్తానంది ఇవ్వకుండా మోసం చేస్తే మనం బయట చేస్తే అక్కడ పోయి ఆయనతో చేతులు కలిపి కేసీఆర్ కొట్టించుకోవాలని చెప్పి ఆయన కాలు పట్టుకుంటారు. ఇంకొక ఆయన చూస్తే సినిమాలో ఉన్న ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఆయన పాపత్ర ఆయన కథ ఆయన ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే కోపం చెందినటువంటి వాళ్ళు. ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి చెప్పారు మీరిద్దరు ముగ్గురు కలిసి పోటీ చేస్తే కూడా ఆంధ్రులు తెలుగుల వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఓడిస్తారు ఓడించాలో ఓడిస్తారని చెప్పారు కూడా మీరు చెప్పారు. కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏమి లేకపోయినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన వెంకటి గారిని ఒక నిదర్శనం కళ్ళ ముందే రవణీయం చేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి తగ్గ వాళ్ళు. మరి ఆర్థిక మంత్రిగా చేసి ఆయన మన మున్సిపాలిటీకి ఏ వచ్చాడు అడుగుతున్నా. ఆయన అన్నాడు అనుభవం లేదని చెప్పి, కరెక్టే నాకు అనుభవం లేదు, నీకు అనుభవం ఉంది మంత్రిగా చేశావు ముఖ్యమంత్రిగా ఒక వాళ్ళని కూడా మోట్లిచ్చావు అక్కడ ఎవరా నువ్వే మరి మోటలిచ్చి కూడా ముఖ్యమంత్రి కాలేకపోయావు. అయితే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఏ విధంగా వస్తావు వారా ఛాలెంజ్ చేస్తున్నా ఏ మండలానికి వస్తావు వారా ఏ గ్రామానికి కూడా వస్తారా నేను చూపిస్తాను చేసినటువంటి అభివృద్ధి చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏ పెన్షన్ చెప్పినా 5 కోట్లు 10 కోట్లు పనిచేశాం లోన్ చేశాం డ్రింకింగ్ నీర్ వాటర్ ఇచ్చాం మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాం ఏమేమి చేశామో నేను చూపిస్తాం. ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి తార్ రోడ్లు వేస్తే తొందరగా పోతాయి సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ఈరోజు సిమెంట్ రోడ్లు వేయించారు. 3-4 రోజుల నుంచి సిమెంట్ రోడ్లు శంకుస్థాపన చేశాం 40 కోట్ల రూపాయలు ఆర్ఎండ్బిలు ఇచ్చాం అవన్నీ చేశాం. పంచాయతీ రాజు ఇచ్చారు కొన్ని కోట్లు 100 కోట్లు 2,500 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం చేశాం. గతంలో 40-50 సంవత్సరాల్లో కూడా అన్ని కోట్లు పని ఇక్కడెక్కడ చేయలేదో కూడా తెలియజేస్తా ఉన్నాం. ఊరికే ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో మాట్లాడితే ప్రశ్న అవసరంగా అనుకోవడం అది వివేకం అది మంచి పద్ధతి కాదు. నువ్వు పని చేస్తుంటే పలాని పని చేశానని చెప్పి చూపించండి నేను చూపిస్తా నేను చేశాను కాబట్టి కళ్ళ కంత కట్టేట్టు అన్ని దగ్గరలో కనిపిస్తా ఉంది. వెంకటగిరిలో ఒకటేసారి రైల్వే స్టేషన్ నుంచి ఫోటో వేసి మరి జెంటర్ లైటింగ్ పెట్టి నేను పెట్టాడా ఈ మంత్రి గారు పెట్టాడా లేకపోతే పెట్టాడా. కాబట్టి అభివృద్ధి చేసి మాట్లాడితే పర్వాలేదు కానీ మీరేదో ఓట్లు ఎంచుకోవాలా అబద్ధాలు చెప్పి మీ అబద్ధాలు మాటలు నమ్మేవాళ్ళు లేరు. మళ్ళా ఇప్పుడు చెప్తానంటే మూడు ఈ రాష్ట్రంలో రెవెన్యూ లేదు ఏ విధంగా ఇస్తావు. ముఖ్యమంత్రికి అనుభవం ఉంది ఆయన చూసి 10 దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గురించి రమ్మంటే ఎవరు వస్తారు ఆయనే జైలు పోతున్నాడు శుక్రవారం ఆయన ఎవరు నమ్ముతారో చెప్తున్నా ఆ పరిస్థితి వచ్చి ఇక్కడ ఆయన ఇతను నమ్మి పెడతాడని జరుగుతున్నా. ఐఏఎస్ ఆయన జైలు పంపించావు మంత్రిని జైలు పంపించావు నిన్ను ఎవరు నమ్ముతాడని చెప్తున్నా. అదే కానీ నమ్మేటప్పుడు ఇంక వంద మాట్లాడంటారు వాళ్ళని నమ్మరు కాబట్టి ఈరోజు మీడియాలో మాట్లాడుకోడు అందుకని అన్ని పేపర్లు రాయాలని చెప్పి నిజాలు రాస్తారని చెప్పి నీ సొంత పేపర్ పెట్టుకుని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు రాసుకుంటున్నారు. కాబట్టి సాక్షి పేపర్ చదివిన వాళ్ళు కూడా ఎవరు లేరు నమ్మరు. ఆయన ఫ్రీగా విడుస్తున్నాడు ఏమంటే ఏదంటే రాసి ప్రజల్లో పంపించాలా ప్రజలు నమ్మించాలని చెప్పి ఈరోజు నమ్మే వాళ్ళు కూడా లేరని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ ఏ వాటు ఏ వాటమ్మా ఏ వాటు తెలీదు ఎక్కడ ఏరియమ్మా 17 వాటు రాజుల వీధి ఎందు ఆర్ శాంతి నువ్వు సిహెచ్ ఏమన్నా ఏ వాటు 23వ వాటు బాగానే ఉంది ఏ అసలు పైన కరెంటు పని నేను చిన్న కిట్ నుంచి మాకు 27 సర్వీస్ తీసుకున్నాను
నేను అక్కడే బాడీ ఉన్నాను, నేనే ఫస్ట్లో పెట్టింది అర్జీలు. అప్పుడు నాకు మహారాష్ట్ర ఫ్లాట్ వచ్చింది. ఆ ఫ్లాట్ అప్పుడు నా కాల ఇల్లు రాలేదు. ఇప్పుడు మీరు మీరు ఇచ్చారు పిఎన్టీఆర్లో బిల్లు వేశారు, పిఎన్టీఆర్లో బిల్లు వచ్చిందా అది కట్టుకోలేక కొద్దిగా సగం కట్టుకొని అక్కడ కోసం ఉన్నాను చేసుకుంటాను. ఇప్పుడు మాత్రం మా అమ్మ ఏమి సదుపాయం లేదు. ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టినా